నా పేరు డాక్టర్ పిటిజీవి రంగాచార్యులు. శ్రీరంగపురం మా స్వస్థలం. ఇక్కడే నేను జన్మించాను. 72 వయసు నాకు ఇప్పుడు. ఈ దేవాలయం గురించి మా గురించి అంటే, మాది మా ఇంటి పేరు పాలవంస తిరుమల గుదిమెళ్ళ. గుదిమెళ్ళ అనేటువంటిది మా వంశం. అసలు మాకు 12 పైన తరం ఆయన, నా పైన 11 మంది. ఆ 11 నేను 12 వ్యక్తిని అవుతాను. మా వంశానికి మూల పురుషుడు ఆయన అనంతాళ్ వారు అంటారు. వారు రామానుజుల వారి పేరు విన్నాం కదా మనం, భగవద్ రామానుజుల వారిని విశిష్టాద్వైతి. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా రామానుజుల విగ్రహం పెట్టారు, సమతామూర్తిని పెట్టారు కదా వీరస్వామి వారు. ఆ రామానుజుల వారి కాలం వారు ఆయన. తిరుపతి కొండ మీద స్వామివారికి నైవేద్యం చేస్తుండేటువంటి వ్యక్తి ఆయన, కైంకర్యం చేస్తుండే వ్యక్తి. వారి తరఫున వారి కుమారులు ఇద్దరు, పెరుమాళ్ళాచార్యులు, చిన్న పెరుమాళ్ళాచార్యులని. ఆ పెద్ద పెరుమాళ్ళాచార్యులు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చిన్న పెరుమాళ్ళాచార్యులు గారు నూజివీడు జమీందారుల నుంచి శ్రీరంగపుర అగ్రహారాన్ని సంపాదించారు. అంటే దాదాపు ఇప్పటికి నాకు ఒక నా పైన లెక్కేసుకుంటే 1200 తక్కువ లేకుండా 1100 పైన ఉంటుంది వయసు తరాల ఉంది అంటే 1100 రామానుజుల వారు ఎప్పటి వరకు ఆ తర్వాత సంవత్సరం అనమాట లెక్కేసుకుంటే. వారికి రామానుజుల వారు ఏం చేశారంటే ఒక 74 పీఠాలు ఏర్పాటు చేశారు. ఆ 74 పీఠాల్లో తిరుమల అనే ఒక పీఠాన్ని మాకు అప్పచెప్పారు. వారికి అప్పచెప్పి ఈ ప్రచారం చేయమన్నారు, విష్ణాద్వైత ప్రచారాన్ని, శ్రీ వైష్ణవ ప్రచారాన్ని చేయమన్నారు. అప్పటి నుంచి మా గుదిమెళ్ళ అనే వాళ్ళకి తిరుమల అనే పేరు కలిసింది. తిరుమల గుదిమెళ్ళ కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది గుదిమెళ్ళ తిరుమల అన్నారు, కొంతమంది కేవలంగా గుదిమెళ్ళ పేరుతోనే ఉంటూ వచ్చారు. అప్పుడు జమీందారు గారు, నూజివీడు జమీందారు గారు వీరి యొక్క కోరికను అనుసరించి 800 ఎకరాలతో ఈ గ్రామాన్ని వారికి మాకు అగ్రహారంగా ఇవ్వడం జరిగింది. ఆ తరువాత మా గుదిమెళ్ళ వాళ్ళం ఏంటంటే భారద్వాజ గోత్రీకులం, ఒకళ్ళే అవ్వడం చేత మాకు మరి పురుడికి పుణ్యాలకి దేవాలయాల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ మాటి మాటికి వెళ్ళకూడదు కాబట్టి. తర్వాత బాపట్ల ప్రదేశాల్లో ఉన్నటువంటి ఒక వంశం వాళ్ళని, పంచాంగం వంశం వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ ఈ ఊళ్ళో వారికి కొంత భూమి ఇచ్చి, సుఖం భూమి వారికి ఇచ్చి మా గ్రామంలో, తర్వాత కొంత ఏర్పాటు దేవాలయంలో కూడా వారికి హక్కులు ఇచ్చి వారి వారి పిల్లలకి మా పిల్లలను చేసుకుని మా ఊరు వాళ్ళని అల్లుళ్ళు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ పంచాంగం అనేటువంటి వంశం వాళ్ళు, గుదిమెళ్ళ అనే వంశం వాళ్ళు ఈ దేవాలయాన్ని చూసుకుంటూ వస్తున్నాం. అది దీని అసలు ప్రారంభం. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే, మా తాతగారి ముత్తాతగారు ఒక ఆయన ఇక్కడి నుంచి ఇక్కడ ఉంటూ ఉంటూనే ఇక్కడి నుంచి బయలుదేరి భద్రాచలం దగ్గర పాలవంస అనే ఒక అగ్రహం, ఒక ఊరికి ప్రస్తుతం బాలవంస ఉంది కదండి, ఆ బాలవంస అనే అగ్రహారాన్ని సంపాదించారు. అప్పుడు ఆయన అక్కడ కొంతకాలం ఉంటూ వచ్చారు. ఉన్న తర్వాత వారి చిన్న పిల్లలకి, ఒక ఆయనకి చిన్న ఉయ్యాల్లో ఉన్న పిల్లల్ని పులి ఎత్తుకుపోయింది. అంటే అప్పుడంతా అడవులు కదా, ఓ పులి తిరుగుతుంటే ఎత్తుకుపోతుంటే వాళ్ళందరూ వెళ్ళి ఈ డప్పులతోనూ వాటిని మోగిస్తే అది పులిలేసిపోయింది. అక్కడి నుంచి ఆయన పేరు వెంకటాచార్యులు గారు. అక్కడి నుంచి పులి వెంకటాచార్యుల పేరు వచ్చింది. కొంతకాలం అయిన తర్వాత ఆయన కుమారులు అక్కడి నుంచి ఎందుకు ఒకటి అడవుల్లో ఉండడం అని చెప్పి మళ్ళీ అగ్రహారం వదిలేసేసి తిరిగి వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఈ ఊరికి దగ్గరలోనే పిచ్చుకలపాడు అని ఒక ఊరు ఉంది ఇక్కడికి ఒక 5 మైల్ దూరంలో. ఆ పిచ్చుకలపాడు దాన్ని, ఆ పిచ్చుకలపాడు అగ్రహారాన్ని మళ్ళీ సంపాదించుకున్నారు. మళ్ళీ నూజివీడు జమీందారులు ఇచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే ఏం చెప్పారు, పాలవంచ నుంచి వచ్చామండి అని చెప్పారు. అంటే ఈ ఊరు అప్పటికే వెళ్ళిపోయారు కదా ఇక్కడి నుంచి, పాలవంచం వచ్చామండి, పాలవంచం వచ్చారు కాబట్టి పాలవంశం వారు అని ఊరి పేరు కలిసింది. మాకు ఇంటి పేరు కూడా, అది కూడా కలిసింది. కలవటం చేత ఏమైంది, పాలవంస తిరుమల గుదిమెళ్ళ అని వచ్చింది. ఈ రాసుకునేటప్పుడు పెద్ద పేరు రాయడంలో కొంతమంది పెద్దవాళ్ళు ఇంత రాయలేక అందరికి వ్యవహారంలో అలవాటు అయిపోయింది కదా, పాలవంచని, పాలవంస వాళ్ళని, పాలవంచ తిరుమలని, శ్రీమతి తిరుమలై పాలవంస అని, శ్రీమతి తిరుమలై పాలవంస గుదిమెళ్ళ అని ఇలా రాసుకుంటూ వచ్చారు. కానీ ప్రధానంగా ఏమైంది, వాళ్ళ దృష్టిలోనూ పాలవంస అని వచ్చింది. కాబట్టి ఏమన్నా కొంతమంది ఏంటంటున్నారు, ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టిని అసలు మేము గుదిమెళ్ళ వాళ్లే కాదని ప్రస్తుతం వస్తున్నారు. కానీ అసలు మేము గుదిమెళ్ళ వాళ్ళమే, పాలవంస తిరుమల గుదిమెళ్ళ. మేమందరం కూడా ఈ వంశం పేరుతో ఇక్కడ మా ఊళ్ళో దాదాపు 10 కుటుంబాల వాళ్ళు ఉన్నారు. అలాగే పంచాంగ వంశం పేరుతో 5-6 కుటుంబాల వాళ్ళు ఉన్నారు. మొత్తం కలిపి దేవాలయం చూసుకుంటుండేవాళ్ళు మొదటి నుంచి కూడాను. ఒకళ్ళేమో కన్సల్టింగ్ ట్రస్టీ, ఇంకో వంశం వాళ్ళేమో మేనేజింగ్ ట్రస్టీగా ఉంటూ వచ్చారు. అలా కొంతకాలం నడిచిన తర్వాత మధ్యలో వాళ్ళు అప్పట్లో కాంపోజిట్ మెడ్రాస్ హైకోర్టు ముందుగా ట్రిబ్యునల్ ఉంది కదా, 26-27 ఒక తీర్పు ఇచ్చేసింది క్లియర్గాను దీని మీద. ఈ దేవాలయము గుదిమెళ్ళ పంచాంగం వాళ్ళదే, ఆ వంశం వాళ్ళు ఈ వంశం వాళ్ళే ఇందులో ఉండాలి, ఒకడు పక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయితే ఇంకోటి మీద అందరు మెంబర్లు అవ్వాలి, ఇలాగ వాళ్ళకు తీర్పు ఇచ్చారు వాళ్ళు. ఆ తీర్పు వచ్చింది. ఈ దేవాలయానికి ప్రస్తుతం 53 ఎకరాల క్షేత్రం ఉంది. అది మా వాళ్ళు ఇచ్చింది, పూర్వీకులు, పూర్వ నుంచి ఉన్నటువంటి మా గుదిమెళ్ళ వాళ్ళు, పంచాంగం వాళ్ళు ఇచ్చిన దేవాలయం భూమి తప్ప బయట అక్కడి నుంచి రాలేదు. అలాగే ఇక్కడ జంపుకేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉంది.
దానికి 16 ఎకరాలు కూడా మేమే ఇచ్చాం. ఈ రెండు కూడా నడుస్తూ వచ్చిన శ్రీరంగంలో లాగైతే దేవుడు ఉన్నాడు, అదే ప్రకారంగా దేవుడిని తయారు చేయించి అక్కడి నుంచి గ్రామాలు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉంచాం. తర్వాత సంవత్సరాలు కొద్ది తురుష్కుల దండయాత్రలు రావటం, దేవాలయాలు కూలిపోతుంటాం, వాళ్ళు ఎత్తిపోతుంటాం. ఆ తర్వాత దేవాలయ విగ్రహాలు దిగొచ్చి మనం అక్కడ కన్యకల మడుగుని ఉంది. ఇక్కడ అది కూడా కృష్ణానది యొక్క పాయ. ఇది అక్కడ కృష్ణానది ఉంది, వెనకాల పడమర కృష్ణానది, తూర్పున కూడా ఒక కృష్ణానది పాయ ఉంది. ఇక్కడ దాని మీద ఒకటి చూసేటప్పుడు ఉంటుంది, అక్కడ కొంత దాచిపెట్టడం మళ్ళీ తీయటం జరుగుతూ వచ్చింది. అయినప్పటికీ దేవాలయం మారుతూ వచ్చినా కూడా స్వామి మటుకు అప్పటివాడే. ఆ తర్వాత ఈ వరదల వాటిల్లోనూ ఒకసారి తీస్తుంటే చెన్నకేశ్వర స్వామి విగ్రహం ఒకటి దొరికింది. అక్కడ దాని కొంచెం భగ్నమైపోవడంతో దాన్ని పక్కన పెట్టడం జరిగింది. కొంతమంది అనుకుంటున్నారంటే ఇది మొదటి నుంచి మన చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉందేమో, తర్వాత రంగడు వచ్చాడేమో అనుకుంటున్నారు. పొరపాటు అది శ్రీరంగం పట్టుకొచ్చి స్వయంభూ కదండి, అక్కడి నుంచి పట్టుకొచ్చిన దేవాలయం విగ్రహం తయారు చేయించి పట్టుకొచ్చాం. స్వయంభూ అనే ఆ మాటలు చెప్పట్లేదు మేము. అక్కడ వెంతే విగ్రహాన్ని తయారు చేయించి శ్రీరంగం నుంచి కూడా దక్షిణాదిలో ఉండే శ్రీరంగం నుంచి తయారు చేయించి మేళతాళాలతో బండి మీద అలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఇదంతా ఒక చరిత్ర ఉన్నటువంటిది. అసలు ఆయన పేరుతోనే ఊరుంది, ఊరి పేరు శ్రీరంగపురం. అప్పటికి మొదట్లో దీనికి 70 ఎకరాలు ఇంత ఉండే మా వాళ్ళు ఇచ్చినట్టున్నారు. ఒక 15 ఏళ్ల క్రితం కొంతమంది అప్పుడు ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు వాళ్ళు ఎవరో దానికి కొంత అమ్మేశారు. ప్రస్తుతం అడుగు 53 ఎకరాల పొలం ఉంది రంగనాయక స్వామి పేరు. అది ఎండోమెంట్ వాళ్ళు 93లో ప్రవేశించారు మా దేవాలయంలో. ఎక్కడ డబ్బు ఉంటే, ఏ దేవాలయంలో ఆస్తులుంటే, ఏ దేవాలయం 4 రూపాయలు వస్తాయంటే అక్కడ ఎండోమెంట్ ప్రవేశించేస్తుంది. అక్కడ రూపాయలు లేని చోట ఆ ఎండోమెంట్ రానే రాదు, పీల్చినా రారు వారు. అందుకని దాని ప్రకారం చేస్తే అప్పుడు ఒక కుటుంబం, వేరే కుటుంబం వస్తుడు, మా కుటుంబం కాకుండా వేరే ఇంకో ఇంటి పేరు గలవాడు, మా వాళ్ళల్లో ఒక ఇంటి పేరు గలవాడని చెప్పనేసి మా అందరినీ మోసం చేసేసి, పెద్దవాళ్ళందరూ బంధువులే కదండి ఇక్కడ వాళ్ళందరూ, వాళ్ళ పిల్లలు మీ పిల్లలు ఇచ్చుకున్నాము, నేను చూస్తానన్నట్ట, చూడమన్నట్ట వాళ్ళు అని చెప్పుకుంటారు. దానికైతే కాగితాలు ఉన్నాయంటారు, ఎక్కడ ఏ కాగితాలు లేవు, దత్తత స్వీకరించారని చెప్పని పేరు పెట్టి అబద్ధాలు చెప్పి ఆయన దూరాడు. ఇందులోను అక్కడి నుంచి దేవాలయం నాశనం అవుతూ ప్రారంభించింది. అయితే బహిరంగ వేలం అయితే ఏమొచ్చింది, చిన్న అక్కడ విషయం, మేము రాకముందు ఎలా, మేము వచ్చిన తర్వాత మేము వచ్చి మధ్య గొడవ పెట్టడం జరిగింది దేవాలయం గురించి, అన్యాయం జరుగుతుందని చెప్పి అందరం పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్నపిల్లలు అందరం ధర్మం కోసం వచ్చామన్నప్పుడు అప్పుడు అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఏదో రాసేవాళ్ళు అంతే. ఎవరు పేరు పెట్టేసి మామూలుగా ఎకరానికి 20 బస్తాలు వస్తాయి అనుకోండి, 10 బస్తాలు రాసేయటం, 8 బస్తాలు రాసేయటం, ఇంకా డబ్బులు రాదంటాం. అలాగ వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్య తీసుకుంటుండేవాళ్ళు. మేము వచ్చిన తర్వాత గొడవ పెట్టిన తర్వాత అది కొంచెం కరెక్ట్గా వస్తుంది. ఈ మధ్య మళ్ళీ ఈమె గొడవలు అవడం చేత మళ్ళీ ప్రభుత్వం వాళ్ళు చూసుకోవడం అవడం చేత తక్కువ వస్తుంది. లేకపోతే మాకు తక్కువ లేకుండా ఎకరానికి 20 బస్తాలు మాకు ఇస్తారు. 50 ఎకరాలంటే 50 20లు, 53 ఎకరాలంటే 53 20లు, అంటే దాదాపు 1000 బస్తాల పైన మాకు వస్తుంది. 1000 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు కొన్ని వస్తున్నాయి, కొంచెం తక్కువ వస్తున్నాయి. అంటే వాళ్ళు సరిగ్గా దానికి వాళ్ళు పట్టుపట్టక, అంతకని ఇంకేం లేదు. ధర్మంగా చేస్తే మంచి సుక్షేత్రమైన భూమి. ఎందుకంటే ఊళ్ళో వాళ్ళు కొంతమంది, పక్క ఊళ్ళో వాళ్ళు కొంతమంది, వాళ్ళందరూ వచ్చి రకాల వాళ్ళు వచ్చి పాడుతుంటారు. వాళ్ళు అది 2 ఏళ్లకి 3 ఏళ్ళకి మారుస్తూ ఉంటారు. వాళ్ళు ఒకప్పుడు కూడంటారు, అది నియమం లేదండి ఇక్కడ, అలా కుదరట్లేదు. వాళ్ళ అవసరాలను బట్టి మధ్యలో తీసేస్తున్నారు, మళ్ళీ పెడుతున్నారు. మొత్తం మీద జరుగుతుంది ఏదో ఒకటి. ఎందుకంటే 2017లో మేము ట్రస్ట్ బోర్డు వేయించాము. అప్పుడు దాకా వచ్చిన తర్వాత 2019లో ట్రస్ట్ బోర్డు పూర్తి అయిపోయింది. అప్పుడే మేము దానికి పునర్నిర్మాణం చేయించాం దేవాలయం మొత్తం. అన్ని మళ్ళీ దేవాలయం అంతా పునర్నిర్మాణం చేయించి బాగు చేయించాం, కొత్తగా దేవాలయం కట్టించాం. మళ్ళీ స్వామి విగ్రహం అదే అయినప్పటికీ గాలి గోపురం కాకుండా. ఆ తర్వాత కొంతమంది గొడవ పెట్టడం చేత అప్పటి నుంచి దీని తగుళ్ళలో ఉండడం చేత మమ్మల్ని ఎవరిని రానివద్దని చెప్పన్నారు. మీరెవరు రాకూడదు చేయకూడదండం చేత మేము పట్టించుకోలేదు దాని గురించి. కానీ దేవాలయం ఎంటర్మెంట్ వాళ్ళకి పట్టించుకోవడం మానేశారు. దీప నైవేద్యాలు చేయి చాలవు, దానికి ఉన్న దానికి దాని వ్యవస్థకి ఎంత ఉండాలో అంత ఇవ్వట్లేదు వాళ్ళు. మరి ఎవరు పెట్టుకుంటున్నారు వచ్చి, మరి ఖర్చు పెట్టుకోవడం అలాగే జరుగుతోంది. అంటే ఒక జరిగే రోజు జరుగుతుంది, జరుగుతుంది ధూప దీపం జరగట్లేదు, జరుగుతోంది, తక్కువ జరుగుతోంది. దానికి రోజు ఉదయం రోజు ఖచ్చితంగా ఒక కిలో బియ్యం స్వామికి నైవేద్యం పెట్టాలి. ఇక్కడ 3 పోస్టులు ఉండాలి, ఇక్కడ 3 పోస్టులు కలిపి మొత్తం 3 కిలోలు బియ్యం ఉండాలి ఇక్కడ రోజుకి. అక్కడ అందరికి వాళ్ళకి అర్చకులకి, అర్చకులకి ఒక ఆయనకి, వంట చేసిన ఆయనకి ఒక ఆయనకి, అధ్యాపకుడికి 3 కిలోలు ఇవ్వాలి. అలా లేదు, 1 కిలో వండుతున్నారు అక్కడ. ఇక్కడ మటుకు మన నైవేద్యానికి మటుకుని అందరికి పెట్టేందుకు 1/2 కిలో మాత్రం వండుతున్నారు. కిలో పెట్టి వండించాలి, కిలో వంట పెట్టి అందరికి ప్రసాదాలు పంచిపెట్టాలి. అర్చకులకి ఏమైనా జీతాలు ఇస్తున్నారా? అర్చకులకు జీతాలు ఇవ్వడం చాలా ఘోరంగా ఇస్తున్నారు. అర్చకుడి జీతాలు మీద నిచ్చిపోయాడు, పడి చచ్చిపోయాడు, వార్డు నెంబర్గా ఉండేవాడు, ఏది ఈ బైండర్ కేసుల్లో తిరుగుతాకి ఈ రాజగోపాల్ అట్ట పెట్టేవాడు. దాని గురించి ఎవరికాళ్ళు, మనకెందుకు, అంత వ్యవసాయం చేసేవాళ్ళు, చదువు తక్కువలు, పల్లెటూరు గ్రామం కదా, మనకెందుకు ఈ కేసుల్లో తిరుగుతూ ఇవన్నీ ఎందుకని ఎవరికాళ్ళు తగ్గేవాళ్ళు వెనక్కి. కాదు ఎంతనా కానీ ఈ గుడిని గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని, నాకెవరో తోడు ఉండేవాడు కాదు. బాబు మహారాజు రంగ ఈయన వచ్చారు, రంగాచార్యులు గారు శుభ్రంగా ఆయన వెనకాల రాజగోపాల్ అనే అతను
బాగా విమర్శించేవాడు. పొలిటికల్ లీడర్ అన్నిటి ఎటు ఉంటే ఎటు, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకు అంత మోస్తాడు. దీంట్లో గుమ్మస్తాడు. మా ఊరే రంగరాజు గారు అబ్బాయి అని. ఏ కులంకి చెందిన వారు? పంతులు గారి షష్ఠి వాళ్ళ అబ్బాయి. షష్ఠి గారు అబ్బాయిను. ఇక అక్కడి నుంచి ఎవరి కాళ్ళు జడిసి ఇక పాప మహారాజు వచ్చాడు. ఆయన వెనకాలే ఒక ఐదు ఆరుగురు గట్టిగా నిలబడ్డాం. గుడి కట్టారు, ప్రతిష్ట అయిపోయింది. మాకు కావాల్సింది గుడి అభివృద్ధి. గ్రామంలో ఎప్పుడు కూడా ప్రతి పెద్ద మనిషి అయినా ప్రతి గ్రామ సర్పంచ్ అయినా కోరుకునేది ఏంటి, గుడి బడి మౌలిక సదుపాయాలు పారిశుద్ధ్యం కావాలి. అవి మేము ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టేవాళ్ళం. బడి శుభ్రంగా చూసేవాళ్ళం, టీచర్లు వాళ్ళు చక్కగా చెప్పేవాళ్ళు, చదువులని చెప్పేవాళ్ళు. గుడిలోకి వచ్చేతరికి మటుకు మాకు ఎలాంటి సంబంధం ఉండే, మమ్మల్ని అసలు నువ్వెవడో అడుగుతా కన్నా అంత ఇదిగా తీసుకొచ్చేవాళ్ళు. మీ పేరు ఏంటండి? నా పేరు వేర్ల వెంకటేశ్వరరావు అండి. వేర్ల వెంకటేశ్వరరావు. ఎంతో ఇదిగా మేము చూసాము. ఆ ముళ్ళ కంచి చూడలేక దేవుడికి గుడి కంటే